హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుతు సంథింగ్ స్పెషల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను ఒక రవ్వతో స్వీట్ చేయబోతున్నాను. ఈ స్వీట్ చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఒక బాండీ పెట్టుకుని అందులో నేను 1 స్పూన్ ఆఫ్ వెన్నని యాడ్ చేశాను. మీ దగ్గర వెన్న లేకపోతే మీరు బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 1 కప్పు రవ్వను వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. మనకి ఆ వెన్నంతా కరిగే వరకు మనం 5 మినిట్స్ అయితే రవ్వని మనం ఫ్రై చేసుకోవాలి. రవ్వ అంటే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, నేను దాంతో స్వీట్ని ప్రిపేర్ చేశాను. అండ్ ఇది మనకి కొంచెం వేగిన తర్వాత నేను 1 కప్పు పాలను తీసుకున్నాను. మనకి 1 కప్పు రవ్వకి మనకి 3 కప్పుల వరకు పాలు అయితే పడతాయి. మనకి 3 కప్పుల పాలని మనం పోసేసుకొని మనం ఉండలు అనేవి లేకుండా ఈ పిండిని అనేది మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను 1 స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను. మీరు ఉండలు అనేవి లేకుండా బాగా మొత్తం స్మాష్ చేసుకుంటూ, ఒకవేళ ఉండలు అనేవి ఉన్నా కూడా మొత్తం స్మాష్ చేసుకుంటూ మీరు ఆ పిండిని అయితే మొత్తాన్ని ప్రిపేర్ చేయాలి. మనం స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. చూడండి, నాకు ఇట్లా అయితే ఉండలు లేకుండా రెడీ అయిపోయింది. మనకి ఆ విధంగా ఉండాలి పిండి అనేది కన్సిస్టెంటీ. నేను వేరొక ప్లేట్లోకి అయితే దీన్ని తీసేసుకుంటున్నాను. వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాన్ని 5 మినిట్స్ మనం చల్లారాలి. చల్లారిన తర్వాత 1 కప్పు 2 స్పూన్స్ ఆఫ్ నేను మైదాని యాడ్ చేశాను, ఎందుకంటే మనకి బైండింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే 1 పించ్ ఆఫ్ వంట సోడాని యాడ్ చేశాను. యాడ్ చేసి మనం ఆ పౌడర్ అంతా అందులో కలిసే వరకు మనం బాగా స్మాష్ చేసుకోవాలి. మనం చపాతీల పిండిని ఎలా అయితే స్మాష్ చేసుకుంటామో ఆ విధంగా మనం ఒత్తుకుంటూ ఉండలు అనేవి లేకుండా మనం ఆ పిండి అంతా అందులో మిక్స్ అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి, బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు చేతికి కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకుంటూ చూడండి, మనకి ఆ విధంగా కన్సిస్టెంటీ అనేది రెడీ అవ్వాలి. చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోవాలి మనం వీటిని. ఫస్ట్ మీకు ఏ షేప్లో కావాలో, మీకు ఏ షేప్ అయితే ఇష్టం మీరు ఆ షేప్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. అండ్ మీకు నచ్చిన షేప్లో మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది రవ్వతో చేస్తున్నాం కాబట్టి మీరు ఇది రవ్వ కదా వేరేగా ఉంటుందేమో అని మీరు అనుకోవద్దు. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఏదన్నా పుట్టినరోజులన్నా ఏమన్నా కూడా మనం గులాబ్ జామ్స్, సేమియాలు ఇలా ప్రిపేర్ చేస్తుంటాం, కానీ ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం కుక్ చేసిన చాలా బాగా కుక్ చేశాను. అండ్ తర్వాత నేను ఈ షేప్ కూడా ఒకటి ప్రిపేర్ చేశాను మీకు చూపించడం కోసం. మీకు ఏ షేప్లో కావాలో అన్నీ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. మనకి పగుళ్ళు అనేవి, క్రాక్స్ అనేవి లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. 1 బౌల్ని తీసుకొని నేను 1 కప్పు షుగర్ని తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి నేను తీగ పాకం వచ్చే వరకు అయితే షుగర్ పాకాన్ని నేను రెడీ చేస్తున్నాను. చూడండి, నేను 1 కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్ తీసుకుని నేను తీగ పాకం వచ్చే వరకు దీన్ని అయితే సిమ్లో ముంచి కుక్ చేసేస్తున్నాను. తర్వాత మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం మనకి హీట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. ఒక్కొక్కటిగా మనం వేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం అన్నీ ఒకేసారి వేసేస్తే మొత్తం క్రాక్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం మోస్ట్ ఇంపార్టెంట్, మనం సిమ్లోనే ఉంచి వీటిని కుక్ చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో కనుక ఉంచామంటే ఇవి పై వరకే కుక్ అయిపోతాయి, లోపల మనకి సరిగా కుక్ అవ్వన్నమాట. మనకి పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. దీన్ని నేనైతే పక్కన పెట్టేసేసాను. వీటిని ఒకవైపు వేగిన తర్వాత మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటూ అన్నిటిని ఈవెన్గా కుక్ చేసుకోవాలన్నమాట. మనం అన్నీ ఒకేసారి తిప్పితే మనకి తెలియదు కాబట్టి స్పూన్తో ఒక్కొక్కటిగా తీసుకుంటూ మీరు రిటర్న్ చేసుకుంటూ మీరు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరైతే కుక్ చేసుకోండి. మనకి సిమ్లోనే ఉంచి దీన్ని కుక్ చేయాలండి, చెప్పాను కదా. 5 మినిట్స్ అయితే దీన్ని వేగిద్దాం. వేగిన తర్వాత చూడండి, నాకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. వీటన్ని తీసి మనం పక్కనైతే వేరొక ప్లేట్లో వేసేసుకుందాం. మీరు సిమ్లోనే ఉంచి కుక్ చేసుకుంటే మనకి ఈ కలర్ అనేది వస్తుంది. మీరు హైలో పెట్టారంటే పై పైన రెడ్గా అయిపోయి మనకి బ్లాక్గా అయిపోతాయి. ఈ విధంగా ఉంచితే మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, వీటిని తీసి వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం.
తీగ పాకం కూడా మనకి రెడీ అయిపోయింది కాబట్టి వీటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, చాలా అంటే చాలా జ్యూసీగా ఉన్నాయి. మనం ఈ విధంగా కూడా తినొచ్చు, ఎందుకంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లో పిల్లలకి చేసి పెట్టచ్చు. బట్ ఇలా తింటే మనకి స్వీట్నెస్ కావాలి కాబట్టి నేను తీగ షుగర్ దాంట్లో వేసాను. చూడండి మనకి ఈ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టద్దాం, ఎందుకంటే షుగర్ సిరప్ని అవన్నీ పీల్చుకోవాలి కాబట్టి. చాలా అంటే చాలా బాగున్నాయి జ్యూసీగా. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం పక్కనైతే పెట్టేసేద్దాం. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. వావ్, చూడండి 10 మినిట్స్ తర్వాత జ్యూస్ అంతా పీల్ చేసుకొని షుగర్ సిరప్ అనేవి చాలా అంటే చాలా జ్యూసీగా ఉన్నాయి. చూడండి దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇంతేనండి రవ్వతో స్వీట్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఆనందపరచండి. అండ్ ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.